ఆలస్యమైందా ఆచార్యపుత్ర? హెల్లో కామిక్స్ ప్లాట్ లవర్స్, ఈ రోజు వీడియో చాలా స్పెషల్ కాబోతుంది. ఈ రోజు నుంచి మనం మ్యాక్స్ అవెంజర్స్ డూమ్స్ డే స్టోరీ ప్లాట్ అండ్ ఫ్యాన్స్ థ్యూరీస్ అండ్ ఆల్ అవెంజర్స్ డూమ్స్ డే తర్వాత ఎంసీయూ బిగ్గెస్ట్ ఈవెంట్స్ అయిన సీక్రెట్ వార్స్ ఆర్ అవెంజర్స్ సిక్స్, మీకు ఎలా అర్థమైతే అలా, ఈవెంట్స్ పై ఏం జరుగుతున్నాయి అండ్ దాన్ మల్టీవర్స్ వార్ ఎండ్ అయిన తర్వాత ఎంసీయూ సాఫ్ట్ రిబూట్ ఎలా ఉండబోతుంది అన్న విషయాలపై మనం మాట్లాడుకుంటూ ఉన్నాం అండ్ ఈ వీడియోలో స్పెషల్గా డిస్కస్ చేద్దాం. సో స్పాయిలర్స్ ఉండవచ్చు, బట్ ఉన్న స్పాయిలర్స్ మీరు పెద్దగా ఫీల్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు, బికాస్ ఎంసీయూ కామిక్స్ యాక్యురేటెడ్ అండ్ యానిమేషన్ యాక్యురేటెడ్ స్టోరీ లైన్ లో జస్ట్ కాపీ పేస్ట్ ఏం చేయదు, జస్ట్ అడాప్టేషన్స్ తీసుకుని వాళ్ళ ఓన్ గా స్టోరీని బిల్డ్ చేస్తారు. లైక్ ఇన్ఫినిటీ వార్ కామిక్ సిరీస్ స్టోరీ లైన్ లో అయితే మనం థానోస్ డెత్ ను ఇంప్రెస్ చేయడం కోసం అదంతా చేస్తే, ఎంసీయూ ఇన్ఫినిటీ వార్ లో అయితే కాస్మిక్ బ్యాలెన్స్ కోసం ఇదంతా చేస్తాడు థానోస్. అలానే అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ స్టోరీ లైన్ కూడా చేంజ్ చేసేసారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉన్నాయి. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది. సో వీడియోను ఎండ్ వరకు చూడండి. రేపటి కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ అండ్ మోర్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇన్స్టాపై ఫాలో కూడా అయిపోండి. సో బకిల్ అప్, లెట్స్ హిట్ ద ఇంట్రో. Dream, believe in strength. Now I'm the only one, only one. Okay, let me clear you first. మనం ఇప్పటి వరకు చూసిన MCU shows, మూవీస్ ఆర్ సోనీ స్పైడర్ మ్యాన్ మూవీస్ ఆర్ ఎక్స్మెన్ మూవీస్ ఆర్ నెట్ఫ్లిక్స్ డే డెవిల్ అండ్ డిఫెండర్స్ అందరినీ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మూవీలో రోల్ ఉండబోతున్నాయి. ఈ మూవీస్తో ఆల్ దీస్ లెజెండరీ క్యారెక్టర్స్కు ఫేర్వెల్ దొరకబోతుంది, లైక్ డెడ్ పుల్ అండ్ వల్వరిన్ మూవీలో ఫాక్స్ యూనివర్స్కు ఫేర్వెల్ దొరికినట్టు. సో అవెంజర్స్ సీక్రెట్ వార్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మూవీ కాబోతుంది ఫ్రమ్ MCU. ఓకే, అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మెయిన్ విలన్ గా డాక్టర్ డూమ్ ను సెటప్ చేయడం కోసం అవెంజర్స్ డూమ్స్ డే ను తీసుకురాబోతున్నారు. బట్ ఆల్రెడీ గ్యాంగ్ ను ఎస్టాబ్లిష్ చేశారు కదా, డాక్టర్ డూమ్ ను ఎలా ఎంటర్ చేపించేస్తారు ఆర్ చూపిస్తారు బిగ్ డాడీగా అని మీ మైండ్ లో క్వశ్చన్ ఉండొచ్చు. MCU తరఫున కొన్ని ఆర్టికల్స్ రెఫరెన్సెస్ అండ్ మార్వల్ కామిక్స్ రెఫరెన్సెస్ అండ్ కొన్ని ఫ్యాన్స్ థియరీని వీటన్నింటిని కలిపి మనం ఒక కంక్లూషన్ కు వద్దాం. లెట్స్ సి, మనం డాక్టర్ డూమ్ స్టోరీ లైన్ యాక్చువల్గా 1984 అవెంజర్స్ సీక్రెట్ వార్ నుంచి ఆ 2015 అవెంజర్స్ సీక్రెట్ వార్ కామిక్స్ నుంచి బోత్ కామిక్ సిరీస్లో డాక్టర్ డూమ్ ఒక గాడ్ లెవెల్ బీయింగ్గా తను తాను పోర్ట్రేట్ చేసుకుంటాడు. లైక్ బియాండర్స్ పవర్ను అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తన అందరినీ చంపేసి తర్వాత డాక్టర్ డూమ్ ఒక మల్టీ లెవెల్ వార్ను ఎండ్ చేసి ఆ తర్వాత ఒక ఓన్లీ మిగిలిన గాడ్ బీయింగ్గా ఉంటాడు. సో అప్పట్లో మార్వల్ కామిక్స్ వారు ఒక న్యూ విలన్ను చూపించడం కోసం ఇలా ఈ క్యారెక్టర్ను బిల్డ్ చేసి చూపించారు. మరో పక్క ఎక్స్మెన్, ఫంటాస్టిక్ ఫోర్ అండ్ అవెంజర్స్ కామిక్స్ వేర్వేరు ఇష్యూస్గా వస్తూ ఉండేవి అప్పటికి. సో ఆ టైంలోనే ఈ కామిక్స్ అన్నిటినీ కొలాబరేట్ చేసి ఒక ఈవెంట్ క్రియేట్ చేయడం కోసమే ఇలా సీక్రెట్ వార్ కామిక్స్ను క్రియేట్ చేశారు. సో ఇక్కడ వరకు ఒక క్లారిటీ వచ్చింది. అండ్ సేమ్ థింగ్ రైట్ నౌ మన మార్వల్ సినిమాటిక్ యూనివర్స్లో కూడా జరుగుతుంది. బట్ మల్టీవర్స్ సాగా బిగ్ డాడీగా క్యాంగ్ ను చూపించారు అండ్ ఆ తర్వాత మల్టీవర్స్ సాగా ఎండ్ కూడా క్యాంగ్ తో ఫినిష్ అవుతుంది. లైక్ క్యాంగ్ వచ్చి తన ఈవిల్ వేరియంట్స్ అందరినీ మల్టీవర్స్ వార్ కోసం సిద్ధం అవుతారు. ఆ తర్వాత వారందరినీ ఇమోటస్, రామాటూట్ అండ్ స్కార్లెట్ సెంచరియన్ వారందరూ కలిపి ఫైట్ చేయడం కోసం రెడీ అవుతారు. అండ్ ఇదే విషయాన్ని మనం వచ్చి క్యాంగ్ వన్ ఆఫ్ ద గుడ్ వేరియంట్ అయిన హీ హూ రిమైన్స్ టీవీను బిల్డ్ చేసి ఉంటాడు వారందరినీ ఆపడం కోసం. ఇదే విషయాన్ని మనం లోకీ సీజన్ వన్లో చూసాం ఎండ్లో. ఆ తర్వాత ఎండ్లో వచ్చి సిల్వీ హీ హూ రిమైన్స్ని చంపడం ద్వారా మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో మల్టీవర్స్ ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి. అండ్ తర్వాత యాంట్ మ్యాన్ అండ్ క్వాంటమ్ మేనియాలో మనం క్యాంగ్ ద కాంక్వరర్ను కూడా చూసాం. ఓకే, ఇప్పటి వరకు బాగానే బిల్డ్ చేశారు. నౌ ఆల్ ఆఫ్ సడన్ డూమ్ ను ఇంట్రడ్యూస్ చేస్తారు అండ్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం ట్రై చేస్తారు. ఎస్టాబ్లిష్ చేస్తే క్యాంగ్ స్టోరీ లైన్ ఎస్టాబ్లిష్ చేసిన స్టోరీ లైన్ ఏం కాబోతుంది అంటే అక్కడికి వస్తున్నా క్యాంగ్ వేరియంట్స్ స్టిల్ డూమ్ వచ్చిన తర్వాత కూడా మనకు అవెంజర్స్ డూమ్స్ డేలో కనిపించవచ్చు. ఇదేం గాల్లో మాటలు కాదు, కొన్ని రోజుల్లో మీకు కన్ఫర్మేషన్ కూడా దొరకవచ్చు ఆ రావచ్చు. బట్ వకాండా ఫర్ ఎవర్లోనే యాక్చువల్గా డాక్టర్ డూమ్ పోస్ట్ క్రెడిట్ సీన్లో యాక్చువల్గా రూమర్స్ ప్రకారం ఇంట్రడ్యూస్ చేయాల్సింది, బట్ సమ్హౌ దాన్ని నిలిపేశారు. మేబీ నెక్స్ట్ మనం అవెంజర్స్ క్యాంగ్ డైనెస్టీలో
క్యాంగ్ తో ఆల్ అవెంజర్స్ వేరియంట్ హిస్టారిక్ బ్యాటిల్ తర్వాత నెక్స్ట్ స్టోరీ లైన్ వచ్చి అవెంజర్స్ సీక్రెట్ వార్స్కి వెళ్లాల్సి ఉండేది. బట్ జోనథన్ మేజర్స్ పర్సనల్ ఇష్యూస్ కారణంగా అది పాసిబుల్ కాలేదు. కానీ క్యాంగ్ లాంటి పవర్ఫుల్ విలన్ను, లైక్ థానోస్ లాగా ఒక ప్రెజెన్స్ను వదిలిపెట్టే కేపబిలిటీ కలిగిన విలన్ను, వెల్ ఎస్టాబ్లిష్ చేసిన విలన్ను వాటి సైడ్ పెట్టేస్తారా? ఆ స్టోరీని అలానే ఫినిష్ చేయకుండా వదిలేస్తారా డాక్టర్ డూమ్ను తీసుకొచ్చిన తర్వాత? అంటే మార్వల్ కారు కూడా వాళ్ళ మైండ్లో కూడా ఈ క్వశ్చన్ వచ్చి ఉంటుంది. సో వాటి కారణంగానే క్యాంగ్ వేరియంట్స్ ఆల్ స్టోరీ లైన్ను ఏం చేయాలి అని వారు ఆలోచించి ఉంటారు. సో ఆ పాసిబిలిటీస్తోనే హియర్ మార్వల్ కొన్ని ఆర్టికల్స్లో కూడా మెన్షన్ చేసింది, క్యాంగ్ స్టోరీ లైన్ స్టార్ట్ అయ్యింది లోకీ సీజన్ 1 నుంచి, అండ్ వారు ఎండ్ కూడా లోకీ సీజన్ 3తో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అండ్ లోకీ సీజన్ 3లో క్యాంగ్ కౌన్సిల్, రామాటూట్, స్కార్లెట్ సెంచూరియన్, ఇమోటస్ అండ్ క్యాంగ్ ద కాంక్రీట్ వారందరిలో ఎవరో ఒకరు ప్రైమ్ క్యాంగ్ మాత్రమే మిగిలి ఉంటారు. ఆ ప్రైమ్ క్యాంగ్ను అవెంజర్స్ డూమ్స్ డేలో ఆర్డీజే ద్వారా చంపించేస్తారు. అండ్ హీఈస్ ద మెయిన్ బిగ్ డాడీ ఆర్ బ్యాడ్ యాజ్ విలియన్గా ఎంట్రీ చేపిస్తారు మార్వల్ సినిమాటిక్ యూనివర్స్లో, మల్టీవర్స్లో. సో ఈ విధంగా ఆర్డీజే ఎంట్రీ చేపించవచ్చు యాజ్ అ డాక్టర్ డూమ్. ఇక కామిక్స్ రిలేటెడ్ సీక్రెట్ వార్ స్టోరీ లైన్ ప్రకారం అయితే డాక్టర్ డూమ్ను చూపించవచ్చు. అండ్ మ్యాక్స్ ఇలా చేయొచ్చు, ఎంసీయు వారు వారు చెప్తున్నారు కామిక్స్ యాక్యురేట్ ఉండబోతుందని, బట్ దేర్ ఈజ్ నో వే వారు దాన్ని టోటల్గా కామిక్ యాక్యురేట్ ప్రకారం పెడతారు ఆర్ ఆ మూవీను తీసుకొస్తారు డాక్టర్ డూమ్ క్యారెక్టర్ని అని. మనం ఇప్పుడు వచ్చి కొన్ని ఫ్యాన్స్ థీరీస్, ఆర్టికల్స్ అండ్ మనం కామిక్స్ ప్రకారం చూద్దాం ఎలా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు డాడీజే క్యారెక్టర్ను. ఓకే, మనం మల్టీవర్స్లో ఎన్కోజన్స్ టైంలో లైక్ డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ పోస్ట్ క్రెడిట్ సీన్లో చూపించారు మనకి ఎలా జరుగుతున్నాయి ఎన్కేషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయని. ఇన్ కేస్ కామిక్స్ ప్రకారం మెయిన్ ఎర్త్ 616 అండ్ అల్టిమేట్ ఎర్త్ 1610 లో కామిక్స్ లో ఎన్కోజన్స్ కు రాబోయే టైంలో బియాండర్స్ కారణం ఉంటారు ఎన్కోజన్స్ కి. బట్ ఆ టైంలో బోత్ ఎర్త్ సూపర్ హీరోస్ ఫైట్ చేస్తారు వారి ఎర్త్ ను సేవ్ చేసుకోవడం కోసం ఎన్కోజన్స్ టైంలో. ఎర్త్ 616 లో ఆల్రెడీ మన టోనీ స్టాక్ ఐరన్ మ్యాన్ గాడ్ సేవియర్ గా చూపించారు ఐరన్ మ్యాన్ ఆర్డీజే. బట్ అల్టిమేట్ ఎర్త్ లో ఉన్న డాక్టర్ డూమ్ టోనీ స్టాక్ లుక్ అలైక్ ఆర్ ఈవిల్ ఐరన్ మ్యాన్ అనుకోండి, ఎర్త్ 616 వచ్చి ఎర్త్ ను కాపాడి హెల్ప్ చేసి హీ వాంట్ టు బికమ్ ఏ గాడ్ టు ఎర్త్ 616 పీపుల్ లైక్ ఐరన్ మ్యాన్ ఆర్ టోనీ స్టాక్. దాని తన ఈవిల్ డాక్టర్ డూమ్ ప్లాన్స్ ను, ఐడియాలజీని ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ షో చేయడం స్టార్ట్ చేయడం టైంలో అవెంజర్స్ వచ్చి డాక్టర్ డూమ్ అగేన్స్ట్ అవ్వచ్చు. మేబీ ఎంసీయూలో ఈ విధంగా ఆర్డీజే ఎంట్రీ చూపించవచ్చు అగైన్ డాక్టర్ డూమ్గా. బట్ ఇన్ కామిక్స్ డాక్టర్ డూమ్ సీక్రెట్ వార్ యాక్చువల్గా ఇన్ కామిక్స్ డాక్టర్ డూమ్ వచ్చి సీక్రెట్ వార్ స్టోరీ లైన్లో వచ్చి బ్యాటిల్ వరల్డ్ క్రియేట్ చేస్తాడు బియాండర్ పవర్స్ను యూజ్ చేసి, అండ్ ఆల్ సూపర్ హీరో మెమరీస్ని వైపౌట్ చేస్తాడు ఎవరు వారు అన్నది గుర్తు లేకుండా, అండ్ ఎర్త్ డిఫరెంట్ డిఫరెంట్ పార్ట్స్తో యాక్చువల్గా బాటిల్ వరల్డ్ క్రియేట్ చేస్తాడు. సో MCU ఏదైనా చేంజ్ చేయవచ్చు, బట్ ఇది మాత్రం సీక్రెట్ వార్ బేసిక్ స్టోరీ లైన్ ప్లాట్ మాత్రం MCU ఖచ్చితంగా మనకు చూపించాల్సిందే. అండ్ ఒకటి అయితే కన్ఫర్మ్, ఆర్డీజే యాజ్ ఎ డాక్టర్ డూమ్ అదర్ యూనివర్స్ పర్సన్ అండ్ ఎర్త్ 616 నుంచి కాదు. సో దేర్ ఆర్ పాసిబిలిటీస్ లైక్ సెట్ బిఫోర్, మేబీ డాక్టర్ డూమ్ ఎంట్రీ ఫంటాస్టిక్ ఫోర్ మూవీ పోస్ట్ క్రెడిట్ సీన్తో అవ్వచ్చు. అండ్ సో ఇదే విషయాన్ని ఆర్డీజే కామికాన్ ఈవెంట్లో కూడా మాట్లాడారు ఆడియన్స్తో అండ్ తన ఫ్యాన్స్తో. ఓకే కామిక్ ప్లాట్ లవర్స్, మీ మైండ్లో ఏదైనా ఫ్యాన్ థీరీ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, ఆర్ యూ కెన్ డిఎం మీ ఇన్ ఇన్స్టాగ్రామ్. ఐ విల్ మెన్షన్ యువర్ నేమ్ అండ్ మీ ఫ్యాన్ థీరీతో షార్ట్ను క్రియేట్ చేసి ఐ డెడికేట్ దట్ విత్ యువర్ నేమ్. సో రేపటి కోసం ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దాన్ బాయ్ బాయ్, సీ యూ.